అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3:17 ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయును. చాలు మనుషులట దేవుడు ఆలయాన్ని పాడు చేస్తున్నారట. మనుషులు దేన్ని పాడు చేస్తున్నారు? దేవుని ఆలయాన్ని. దేవుని ఆలయము అని అనగానే మనుషులందరికీ తెలిసిన ఆలయం ఏదంటే దేవుడు పేరుట ఆదివారము రోజున కూర్చున్న స్థలాన్నే చర్చ్ అని మందిరం అని దానినే దేవాలయం అని మనం మాట్లాడుకుంటున్నాం. ఒకనాటి భక్తులు కూడా దేవునికి ఆలయాన్ని కట్టాలనుకున్నారు. అంటే దేవాలయం అనగానే ఆదివారం పూట మనం కూర్చునే ఈ నాలుగు గోడలను కూడా దేవాలయం అని పిలుస్తున్నాము. దేవుడు పరంగా వాక్యపరంగా మనము చూసుకోగలిగితే దేవాలయం అనే పేరు, ఆలయం అనే పేరు దేనికి దేవుడు పెట్టాడు అని అంటే 16వచనము ఎవరు దేవుని ఆలయము? మనుషులమైన మనమే దేవుని ఆలయమట. అంటే దేవుని ఆలయము అని అనగానే రెండు విషయాలు మనకు కనబడుతున్నాయి. ఒకటి, మనం ఆదివారం రోజున కూర్చున్న స్థలాన్ని దేవాలయం అని మనం అనుకుంటున్నాం, మనం మాట్లాడుకుంటున్నాం. యోహాను సువార్త 2:16 పావురములు అమ్మువారితో వీటిని ఎక్కడ నుండి తీసుకొని పొండి నా తండ్రి ఇల్లు వ్యాపారపుటిల్లుగా చేయుకుడని చెప్పెను. యేసు ప్రభు ఈ మాట దేనికి వాడుతూ మాట్లాడారంటే ఇల్లు అనే పదాన్ని దేవుని మందిరానికి ఇక్కడ వాడారండి. నా తండ్రి ఇల్లు అని అంటే అప్పటికి మనుషులు దేవాలయములోకి వెళ్ళే చోటునే దేవుడు తన ఇల్లుగా చూసుకున్నాడు. దేవుని మందిరము దేవుని ఇల్లు, దేవుని మందిరము దేవుడు నివసించే ఇల్లు అన్నమాట. యోహాను సువార్త 2:19-21 3 వచనాలు చదువుకుందాం. యేసు ఈ దేవాలయమును పడగొట్టుడి. ఈ పదము దేనికి వాడుతున్నాడు? ఈ దేవాలయమును పడగొట్టుడి అని అంటే ఆ కాలంలో దేవుడు ఉండే మందిరాన్ని దేవాలయంగా చూసి ఆయన మాట్లాడుతున్నాడు. ఈ దేవాలయమును పడగొట్టుడి. ఇప్పుడు మనం ఆదివారం పూట కూర్చున్న దానిని ఎలాగైతే మందిరము, చర్చు, దేవాలయం అంటున్నామో ఆ కాలంలో కూడా వాళ్ళు కూడా దేవాలయం అనేది నిర్మించుకున్నారు. ఆ దేవాలయమును పడగొట్టండి, 3 దినాలలో దానిని లేపుదనని వారితో చెప్పను. యూదులు ఈ దేవాలయము 46 సంవత్సరములు కట్టిరే, నీవు 3 దినాల్లో దానిని లేపుదువా అనిరి. అయితే యేసు తన శరీరమును దేవాలయం గురించి ఈ మాట చెప్పెను. అంటే దేవాలయం అనగానే మనకు ఎన్ని విషయాలు జ్ఞాపకం రావాలి? ఒకటి, మనం ఆదివారం పూట కూర్చునే మందిరాన్ని దేవాలయం అని అనొచ్చు. అలాగే మన శరీరాన్ని లేక మనమే దేవునికి ఒక ఆలయం అన్నమాట. ఇప్పుడు ఆదివారం పూట కూర్చునే మందిరము పాడైపోయిందనుకో, వెంటనే సంవత్సరానికి ఒకసారి బాగు చేస్తుంటాం. దేవాలయంలో ఏదైనా బాగోపోతే దానిని వెంటనే బాగు చేసుకొని దేవుని మందిరాన్ని చక్కగా నిర్మించుకుంటాం. ఇప్పుడు దేవాలయం పాడైపోతే నిర్మించుకున్నాం, మరి దేహము, శరీరం అనే దేవాలయం పాడైపోతే ఎంతమంది కట్టుకుంటున్నారు? దేవాలయం అనే పదం రెండిటికి వాడబడింది.
ఒకటి ఆదివారం పూట మనం కూర్చునే చర్చికి వాడబడింది, రెండు మన శరీరానికి కూడా వాడబడింది. కాబట్టి మన శరీరం అనే దానిని కూడా దేవాలయంగా దేవుడు చూస్తున్నాడు. కాబట్టి దీనిని కూడా కట్టుకోవాలని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ మనకి బోధిస్తుంది. వైద్యుడైన లూకా గారు రాసిన లూకా సువార్త 19:9 ఒకసారి చదువుకుందాం. అందుకు యేసు, ఇతడును అబ్రాము కుమారుడే. ఎవరైనా జక్కయ్య. మన క్రైస్తవులు ఎక్కువగా లూకా సువార్త 19 మాట్లాడుకునేటప్పుడు పుట్టి జక్కయ్య, మేడి చెట్టు ఎక్కారు అని మన వాళ్ళు ఎక్కువగా మాట్లాడుకుంటారు. ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, అందుకు యేసు, ఇతడును అబ్రాము కుమారుడే. ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. బాగా వినాలి, ఇంటికి రక్షణ వచ్చింది, ఇంటికి రక్షణ వచ్చింది అనే పదాలు దేనికి వాడబడ్డాయి అనంటే, ఇల్లు అని అనగానే మనకు తెలిసిన మాట ఏంటంటే, మనము నివసించే చోటునే ఇల్లు అంటాము. మనము నివసించే చోటునే ఏమని అంటాం? ఇల్లు. ఉదయాన్నే ఎక్కడికో పనికి వెళ్ళాం, ఉదయాన్నే ఎక్కడికో బయటకు వెళ్ళాం, సాయంత్రం అయిపోతుంది, అప్పుడు ఏమంటాం? మా ఇంటికి వెళ్ళిపోతాం, సమయం అవుతుంది కాబట్టి ఇంటికి వెళ్ళిపోదాం అని మాట్లాడుతాం. ఇంటికి వెళ్ళిపోదాము అనే మాట దేనికి మనం వాడుతున్నామంటే, మనము నివసించే చోటైన స్థలానికి వాడుతున్నాం. మన మాట ప్రకారంగా ఇల్లు ఏంటంటే, మనము కట్టుకున్న గూడునే ఇల్లు అంటున్నాం. కానీ బైబుల్ ప్రకారంగా మనము చూడగలిగితే, బైబుల్ ప్రకారంగా మనం చూడగలిగితే, 3:9 మేము దేవుని జత పనివారమై ఉన్నాము, మీరు దేవుని వ్యవసాయమును దేవుని గృహమునై ఉన్నారు. ఎవరు దేవుని గృహము? గృహం అనగానే మనకు గుర్తొచ్చేదేటి? మనము నివసించే చోటు, మనము కట్టుకున్న దానిని గృహం అంటాము, ఇల్లు అంటాము. అపోస్తలుడైన పౌలు గారు రాసిన కొరింథీ పత్రిక 3:9 అంటే, గృహం అనే పదానికి అర్థం ఏంటంటే, మనము కట్టుకున్న ఇల్లుని గృహం అంటాము. బైబుల్ ప్రకారంగా గృహం అనే పదం దేనికి వాడబడింది? మన శరీరానికి కూడా, మన దేహానికి కూడా. మన దేహమే దేవుని గృహము, మన దేహమే దేవుని ఇల్లు. ఎబ్రీ పత్రిక 3:6 అయితే క్రీస్తు కుమారుడైయుండి దేవుని ఇంటి మీద నమ్మకంగా ఉన్నాడు, ధైర్యమును నిరీక్షణ వలని ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టిన ఎడల మనమే దేవుని ఇల్లు. ఇప్పుడు గృహం అనే పదము, ఇల్లు అనే పదము దేనికి వాడబడింది అని అంటే, మనము కట్టుకున్న ఇంటికి వాడబడింది, మన శరీరానికి కూడా వాడబడింది. ఇప్పుడు మనము మన ఇల్లులు కట్టుకుంటున్నాం, కానీ దేవుడు చెప్పిన శరీరము, దేహం అనే ఇల్లును మాత్రం ప్రపంచంలో ఎవరు కట్టుకోవట్లేదు. అంటే లూకా సువార్త 19 ప్రకారంగా పొట్టి జక్కయ్య ఇంటికి రక్షణ వచ్చిందా, పొట్టి జక్కయ్య అనే శరీరానికి రక్షణ వచ్చిందా? పొట్టి జక్కయ్య ఇంటికి రక్షణ వచ్చింది, పొట్టి జక్కయ్య శరీరానికి రక్షణ వచ్చింది. అసలు రక్షణ ఇంటికా ఒంటికా? బాగా ఆలోచిస్తే మనం ఉంటున్న ఇంటిక మనక, మనం ఉంటున్న ఇంటిక మన దేహానిక. అంటే ఇల్లు, గృహం అనే పదాలు దేనికి వాడబడ్డాయంటే, ఈరోజు ప్రభువుని నమ్ముకున్న వాళ్ళు తెలుసుకోవాలి. ప్రభువుని నమ్ముకుంటారు, పాకల్లోనూ రేకులింట్లోనూ పెంకిటిల్లుల్లో ఉంటే, ప్రభువుని నమ్ముకున్న తర్వాత ప్రభు ఒక మంచి ఇల్లును మాకు ఇచ్చాడు, మంచి గృహాన్ని మేము కట్టుకున్నాము ప్రభువుని నమ్ముకున్న తర్వాత అంటారు. నిజమే,
మరి గృహం అనే పదము దేనికి వాడాడు దేవుడు అని అంటే మనము నివసిస్తున్న ఇంటికి మాత్రమే కాదు మన ఒంటికి కూడా వాడాడు కాబట్టి జక్కయ్య ఇంటికి రక్షణ వచ్చిందా ఒంటికి రక్షణ వచ్చిందా బాగా మనం ఆలోచించగలిగితే జక్కయ్య ఒంటికి రక్షణ వచ్చింది రక్షణ ఇంటికి ఎందుకండి ఇప్పుడు గాలి వేసినప్పుడు పడిపోకన్నా గోడలు కట్టుకున్నాం ఇంట్లోకి గాలి మనకు అవసరమైనప్పుడు రావటానికి మనకు అవసరం లేనప్పుడు రాకన్నా ఉండటానికి దేని చేసుకున్నాం గోడలను కిటికీలను కట్టుకున్నాం మనకు గాలి వద్దు బయట గాలి వద్దు అంటే వెంటనే తలుపులను కిటికీలను మూసుకుంటున్నాం బయట గాలి రావట్లేదు ఇల్లు కట్టుకున్నాం గాలి నుంచి కాపాడుకోవడానికి ఎండ నుంచి కాపాడుకోవడానికి వర్షం నుంచి కాపాడుకోవడానికి అంటే ఇంటికి రక్షణ ఉందా ఇంటికి రక్షణ ఉంది ఇంటికి రక్షణే మనము కట్టుకున్న ఇల్లు మనము కట్టుకున్న స్లాబ్ మనము కట్టుకున్న గోడలు ఇవన్నీ మనము నివసిస్తున్న ఇంటిలో మనం ఉన్నాం కాబట్టి ఆ ఇంట్లో ఉన్న నీకు ఈ ఇల్లు రక్షణగా నుంచుంది ఇప్పుడు కావలసిన రక్షణ ఏంటంటే మన ఒంటికి మన శరీరానికి మన దేహానికి కాబట్టి రక్షణ అనేది ఇంటికా ఒంటికంటే ఇంటితో పాటు ఒంటికి కూడా కావాలి మన శరీరానికి కూడా రక్షణ కావాలి అంటే దేవాలయమును ఎవడైనా పాడు చేస్తే వానిని దేవుడు పాడు చేయనన్న మాట దేనికి వాడుంటాడు అని అంటే మన శరీరానికి వాడుండాలి మన శరీరాన్ని ఇదొక దేవుని ఆలయమని ఈ ఆలయాన్ని మనము పాడు చేస్తున్నాం అన్న సంగతి మనకు తెలియకన్నా మనకెవరు చెప్పలేదు మానవ శరీరమే దేవుని ఆలయము మానవ శరీరమే దేవుడు కట్టుకున్న మందిరము మానవ శరీరమే దేవునికి ఒక గృహము మానవ శరీరమే దేవునికి ఒక ఇల్లు అన్న సంగతి మన తరాలలో వారు మన ముందటి తరాల వారు మనకు బోధించుండొచ్చు మనం వెనకపోయి ఉండొచ్చు లేక మనకు బోధించకన్నా ఉండొచ్చు కాబట్టే మానవ శరీరము దేవుడు నివసించే ఆలయంగా తెలియకపోవటం వల్ల మన శరీరాలను మనుషులందరూ కూడా పాడు చేసుకుంటున్నారు దేవుడు చెబుతున్న మంచి మాట ఏంటంటే అప్పుడప్పుడు మనం ఏమంటామంటే తప్పు చేసిన మనుషుల గురించి చాలామంది మనుషులు ఏం మాట్లాడతారంటే మనం మనుషులం కాదండి మరి తప్పు చేస్తామండి అన్నట్టు మాట్లాడతారు మనుషులం కాదండి మరి పొరపాట్లు ఏవో జరుగుతుంటాయండి అంటారు నిజంగా లోకానికి ఎలా ప్రకటించాలంటే లోకానికి ఏం జ్ఞాపకం చేయాలంటే మనం మనుషులము అన్నమాట జ్ఞాపకం చేయాలి దానితో పాటు ఇంకొక మాట జ్ఞాపకం చేయాలి అదేంటనంటే మనం మనుషులు అన్నమాట నిజమే దేవుడు చేసిన మనుషులు అన్నమాట ఇంకా నిజము ఇప్పుడు మనుషులము అన్నమాట జ్ఞాపకం చేస్తే నేను మనిషిని నువ్వు మనిషివి అన్న మాట జ్ఞాపకం చేస్తే పాపం చేసే అవకాశం ఉంది పొరపాటు చేసే అవకాశం ఉంది అదే నువ్వు దేవుడు చేసిన మనిషివని నేను కూడా దేవుడు చేసిన మనిషిని మనమందరం కూడా ఆ దేవుడు సృష్టించుకున్న నిర్మించుకున్న వారమని మనుషులమని మనం జ్ఞాపకం చేస్తే పొరపాట్లు దొరుకుతుంటాయా పొరపాట్లు జరుగుతాయా కాబట్టి ఈ లోకానికి మనం ఏం జ్ఞాపకం చేయాలంటే మనుషులు అన్నమాట జ్ఞాపకం చేయాలి దానితో పాటు భూమి మీద ఉన్న మనుషులను నిర్మించుకున్నది ఎవరంటే దేవుడు అన్నమాట కూడా మనుషులందరికీ జ్ఞాపకం చేస్తే అప్పుడు వాళ్ళకి ఏం గుర్తొస్తుందంటే నేను దేవుడు చేసిన మనిషిని దేవుడు చేసిన మనుషులము మనం కాబట్టి మనం చీకట్లో ఉండకూడదు మనం పాపంలో ఉండకూడదు అన్న మాట కూడా వాళ్ళకి జ్ఞాపకం వస్తుంది మనకు తెలియకన్నా దేవుడు ఆలయాన్ని పాడు చేస్తున్నాం కొరింథీ పత్రిక 3:17 రాయబడిన మాటలో ఉన్న పరమార్థం ఏంటంటే మానవ శరీరమే దేవుని ఆలయము మానవ శరీరమే దేవుని మందిరము మానవ శరీరమే దేవుడు కట్టుకున్న గృహము ఈ గృహాన్ని మనకు తెలియకన్నా మనము పాడు చేస్తున్నాం
ఇలా ఎవరెవరైతే తన దేహాలను పాడు చేసుకుంటారో దేవుడు కూడా ఆ తన దేవాలయాన్ని పాడు చేస్తున్నారు కాబట్టి మీకు తెలియకన్నా ఈ తప్పును చేస్తున్నారు కాబట్టి సరిదిద్దుకోండి లేకపోతే మీ బ్రతుకును కూడా దేవుడు ఏం చేస్తాడు పాడు చేసే అవకాశాలు ఉన్నాయి దేవుడు నివసించే చోటుని దేవుడు లేకన్నా చేస్తున్నాం కాబట్టి దేవుడు లేనప్పుడు పాడైపోయే పరిస్థితి ఆ శరీరానికి రాకన్నా ఉండాలంటే మానవ శరీరమే దేవుడు కట్టుకున్న గృహము ఇల్లు అని తెలుసుకొని మనము ఆదివారం పూట కూర్చున్న మందిరము దేవుని మందిరమే మన శరీరము కూడా దేవుని మందిరమే ఆదివారం పూట మనం కూర్చున్న మందిరాన్ని మనం బాగు చేసుకుంటున్నాము ఇంకా మనకు తెలియలేని విషయం ఏంటంటే మన శరీరము కూడా దేవుని మందిరం కాబట్టి దేనిని కూడా పాడైనప్పుడల్లా కట్టుకుంటూ ఉండాలన్నమాట శరీరం ఎలా పాడవుతుంది అబద్ధాలు మోసాలు చెడులు పాపాలు చేయటం వలన శరీరం పాడైపోతుంది అవి చేయకన్నా ఉంటే శరీరము పరిశుద్ధంగా ఉంటుంది అన్నమాట